हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल अनूह्य मॉम्स वर्ल्ड फ्रेंड्स ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెల్లమావకాయ ఏ విధంగా కలుపుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దామండి దీనికోసం కలెక్టర్ కాయలు అంటారు కదా ఇటువంటి మామిడికాయలను తీసుకోవాలి తీసుకొని వీటిని మనం ముక్కల కిందన కట్ చేసుకోవాలండి ఇవి ముక్కల కింద కట్ చేసేటప్పుడు మనం దీన్ని టెంకతో సహా కలిపి కట్ చేసుకోవాలి అప్పుడే మనకి తీపావకాయ అనేది నిలువ ఉంటుంది బాగుంటుంది కూడా మనకి ఇది వచ్చేసి మనం ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదండి వీటిని మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఒక 3 డేస్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఉప్పు అనేది కరిగి అది salt water అనేది వస్తుంది తర్వాత మనం ఒక 3 డేస్ ఎండలో వేసుకున్న తర్వాత ముక్కలు ఈ విధంగా మనకు వస్తాయండి ఇలా వచ్చినటువంటి ఈ ముక్కల్ని తీసుకొని మనం బెల్లమావకాయ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లమావకాయకి కావాల్సిన సామాన్లు ఏంటో చూసేద్దాం ఇలా నా ఎండబెట్టుకున్నటువంటి ముక్కలు ఆ ఉప్పు నీరు నెక్స్ట్ వచ్చేసి బెల్లం పాకం మెంతులు వేయించిన మెంతులు వెల్లుల్లి పచ్చికారం ఆవపిండి తీసుకున్నానండి ఇప్పుడు మనము ఎండలో వేసి తయారు చేసుకున్నటువంటి ఉప్పు ముక్కలని మనం ఒక బేసిన్లో వేసుకున్నాను నేను మీరు ఎందులో అయితే పచ్చడి కలుపుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ఈ ముక్కలన్నింటిని తీసుకోవాలి ఈ ముక్కల్ని కలుపుకునేటప్పుడు ఈ టెంకల పైన వైట్ పేపర్ అనేది ఉంటుందండి అది అయితే రిమూవ్ చేసేయాలి అది ఉంటే మనకి పచ్చడి అనేది పాడవుతుంది ఆ వైట్ పేపర్ అనేది రిమూవ్ చేసి ఈ విధంగా తీసుకోవాలండి ఈ విధంగా తీసుకున్నటువంటి ఉప్పు ముక్కల్లో మనం పచ్చికారము ఆవపిండి యాడ్ చేసుకుందాం ఆవాలను పొడిగా చేసుకొని ఆవపిండి పచ్చికారం యాడ్ చేసుకోవాలండి పచ్చికారం వచ్చేసి మనం మంచి కారం తీసుకున్నట్లయితే మనకి పచ్చడి కలర్ అనేది చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాము ఇది ఆప్షనల్ అండి మీరు ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం ఇది మొత్తం అంతా మిక్స్ చేయాలి యాక్చువల్గా నాకు ఈ ఊరకైతే నాకైతే రాదండి మా మదర్ కలుపుతుండగా నేనైతే వీడియో అయితే షూట్ చేశాను మీ అందరికీ షేర్ చేయాలనేసి ఇది మా అమ్మగారు పెట్టినటువంటి బెల్లమావకాయ అండి చాలా ప్రతి సంవత్సరం కూడా మేము పెట్టుకుంటాము చాలా బాగుంటుంది ఇది మనకి నిలవ ఉండే కొద్దీ కూడా ఈ పచ్చడి అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది బెల్లమావకాయ ఎప్పుడు కూడా పెట్టుకున్న వెంటనే తినడానికి అయితే బాగోదండి ఒక 6 మంత్స్ పాటు ఉన్న తర్వాతనే మనకి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనకి అన్నీ కూడా బాగా ముక్కకి పడతాయి సో మనము మేము ఇప్పుడు పెట్టుకునేది ఒక 6 మంత్స్ తర్వాత అయితే యూజ్ చేస్తాము లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయ అయితే ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్నామండి ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి ఉప్పు వాటర్ ఉంటుంది కదండి ముక్కల్లోంచి తీసినటువంటి ఉప్పు వాటరు అది మనం వడపోసుకొని వేసుకోవాలి ఎందుకంటే డైలీ మనం దీన్ని కూడా ఎండలో పెడతాం కాబట్టి ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే మనకి ఈ స్ట్రైనర్లో స్ట్రైన్ అయిపోతుంది కాబట్టి దీన్ని స్ట్రైన్ చేసుకొని మనము యాడ్ చేసుకోవాలి సాల్ట్ వాటర్ అనేది ఈ సాల్ట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఆవకాయ కలుపుకోవటానికి ఎందుకంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది మనకి ఊట కూడా వస్తుంది దీనివల్లనే కాబట్టి మనము ఇంకా ఎక్సెస్ సాల్ట్ అది ఏమీ కలపండి ఈ ఊరగాయలో ఓన్లీ ఈ సాల్ట్ వాటర్ ఒక్కటే మనం యాడ్ చేసుకుంటాము ఈ విధంగా స్ట్రైన్ చేయడం వల్ల మనకి డస్ట్ మొత్తం కూడా మనకి స్ట్రైనర్లోకి వస్తుంది కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము దీని మొత్తం అంతా కూడా బాగా కలిపి పెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత మొత్తం ఈ సాల్ట్ వాటర్ ముక్కలు అన్నీ మిక్స్ అవ్వాలి మనకి ఈ వెళ్ళే విధంగా మనం మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం ఈ బెల్లమావకాయ అనేది మన పిల్లలకి పెట్టచ్చండి ఎందుకంటే మనకి ఇందులో మరీ ఎక్కువ కారం ఉండదు కాబట్టి పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు దీంట్లో నేను బెల్లాన్ని వాటర్ వేసి జస్ట్ కెర్లి మరిగేంత వరకు మరగపెట్టాలండి బెల్లం వాటర్ అనేది మరగపెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి బెల్లం వాటర్ అనేది వేడిగా అయితే యాడ్ చేయకూడదు మనం ఇందులో యాడ్ చేసుకున్నటువంటి ఆయిల్ కూడా మనం బాగా చల్లారిన తర్వాతనే మనం దీంట్లో యాడ్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు ఏది యాడ్ చేసినా సరే మనకి పచ్చడి అనేది నిల్వ ఉండదు మనకి త్వరగా పాడైపోతుంది కాబట్టి మీరు వేడి చేసి వేడిగా ఉన్నటువంటి ఈ బెల్లం పాకాన్ని చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోండి ఇవి చూసారు కదా ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు అయితే మనం ఫ్రై చేసుకొని నార్మల్గా యాడ్ చేసుకోవాలి మెంతి పొడి కూడా యాడ్ చేసుకుంటారండి చాలామంది మేమైతే మెంతులే ఫ్రై చేసి అయితే యాడ్ చేస్తారు మా అమ్మగారు నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్ మన ఇష్టం అండి మనం పీనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక గానుగ నూనె అంటారు కదండి నువ్వుల నూనె అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాము వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో బాగా ఊరి చాలా టేస్టీగా ఉంటాయండి అవి తినడానికి కూడా ఇవి ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి అనేది లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము ఆయిల్ నువ్వుల నూనె యాడ్ చేసినట్లయితే మన పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు నువ్వుల నూనె ప్రిఫర్ చేస్తే మంచిది ఎందుకంటే ఎక్కువ రోజులు కూడా మనకి స్టోర్ ఉన్నా సరే ఏమీ అవ్వదండి నువ్వుల నూనె అనేది మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది మనకి ఈ బెల్లమావకాయకి లేదు అనేటట్టు అయితే మనము కొన్ని రోజులు
వారాలు చేసేవాళ్ళు తినను అనేటట్టు అయితే కనుక నువ్వుల నూనె ప్లేస్లో వేరుశనగ నూనె అయితే యూజ్ చేయొచ్చు. అది కూడా మనకి మంచి బలమైనదేనండి. దాంట్లో కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం పచ్చడిని కలిగి పెట్టుకోవాలి. మొత్తం అంతా కలిగి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం జాడీలు ఉంటాయి కదండి, ఆ జాడీలోకి తీసుకోవచ్చు. జాడీలు అనేవి లేని వాళ్ళు ఒక ప్లాస్టిక్ తీసుకొని డబ్బా దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలండి. అసలు తడి అనేది ఉండకూడదు. తడి అనేది ఉన్న దాంట్లో పెట్టినట్లయితే మనకి పచ్చడి అనేది పాడవుతుంది. సో మనం నీట్గా తుడుచుకొని కాటన్ క్లాత్తో పొడిగా ఉన్నటువంటి డబ్బాలోకి వేసుకొని దీన్ని అయితే స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసుకున్నటువంటి బెల్లం ఆవకాయని ఒక అట్లీస్ట్ 3 మంత్స్ అయినా సరే మనం అలా ఉంచినట్లయితే మనకి ముక్క మొత్తం కూడా ఊటలో నాని మనకి ముత్త ఆ ముక్క కూడా మెత్తబడుతుంది, ప్లస్ మంచి టేస్టీగా అయితే ఉంటుంది. ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళైతే మనకి బెల్లం అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. లేదు మాకు ఎక్కువ తీపి మేము తినలేము అనుకున్న వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోవచ్చు, అది యువర్ ఆప్షనల్ అండి. ఇందులో యాడ్ చేసినటువంటి రెడ్ చిల్లీ పౌడర్ కూడా మన ఇష్టం, మనకి ఏదైతే నచ్చుద్దో అదైతే మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంతో ఈజీగా మనం బెల్లం ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసేసుకున్నాము. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం అనూహ్య మామ్స్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.